ఈ సూపర్ బాయ్ షైని దేని గురించి దిగులు పడుతున్నాడు? తాతగారు, ఐకమత్యమే మహాబలం అంటే అర్థం ఏంటి? ఓ, నువ్వంత పెద్ద వాక్యం ఎక్కడ విన్నావు? ఈ రోజు మా టీచర్ చెప్పారు. సరే, అయితే అర్థం చేసుకోవడం సులువే, కానీ మీకు అర్థం అవ్వడానికి నేను మీకు కథ చెబుతాను. అనగనగా ఒక హెన్ ఒక పొలంలో తన 10 లిటిల్ చిక్స్ తో ఉండేది. ఆ 10లో 5 చిక్స్ ఏమో తెల్లగా, 5 బ్రౌన్ గా ఉండేవి. కానీ ఈ చిక్స్ ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి కావు. వైట్ చిక్స్ ఎప్పుడూ బ్రౌన్ చిక్స్ తో గొడవ పడేవి, చిన్న చిన్న విషయాలకు కూడా ఎప్పుడూ గొడవలే. పిల్లలు పిల్లలు, మీరెలా గొడవ పడకూడదు, మీరందరూ బ్రదర్స్. అమ్మా, ఇప్పుడు ఈ బ్రౌన్ చిక్స్ గొడవ మొదలు పెడతాయి. లేదు, ఈ వైట్వే గొడవ పడతాయి. అమ్మా, అసలు మేమందరం ఎందుకు కలిసి ఉండాలి? అవును, మేము ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాము. మీరలా మాట్లాడకూడదు, మీరందరూ ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, మీరందరూ కలిసే ఉండాలి. అయ్యో నా పిల్లలు, వీళ్ళకసలు ఏమైంది? గొడవలు రోజు రోజుకి ఎక్కువయ్యాయి, అవి చాలా మొరటుగా తయారయ్యాయి. అమ్మా, ఈ బ్రౌన్ చిక్స్ అన్ని హద్దులు దాటేశాయి. ఆడుకోవడానికి మంచి ప్రదేశాలు ఎంచుకున్నాయి, మంచి గింజలు కూడా తింటున్నాయి, మంచి గడ్డి మీద పడుకుంటున్నాయి. ఇంకా మాకే మిగిలింది. ఈ మాట నువ్వంటున్నావా? మా నుంచి మంచివన్నీ తీసుకుంటున్నారు. మీరు దొంగలు, కంప్లైంట్ చేయడానికి ఎంత ధైర్యం? దయచేసి మౌనంగా ఉండండి. లేదు, మమ్మల్ని వేరు చేసేయమ్మా, కలిసి ఉండడం కుదరదు. నిజమే, ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోదాం. సరే సరే, ఇంకా ఆపండి, మీ దారిన మీరు వెళ్ళండి. రేపు నేను మీకు మీ వస్తువులు ఇచ్చేస్తాను, మీరందరూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు రాత్రి ఒక విషయం జరిగింది, అది మొత్తం మార్చేసింది. అయ్యో అయ్యో, వాల్ఫ్ వచ్చింది. వినండి పిల్లలు వినండి, మనం కంగారు పడకూడదు. మనం గనక కలిసిమెలిసి ఉంటే మనం ఆ వోల్ఫ్ను ఓడించవచ్చు. గుర్తు పెట్టుకోండి, తను ఒక్కడే, మనం 11 మంది. ఇది మనలో మనం గొడవ పడే సమయం కాదు, ఇది ఐకమత్యంగా ఉండాల్సిన సమయం. మనం శత్రువుని ఓడించాలి. గుర్తు పెట్టుకోండి, ఐకమత్యమే మహాబలం. ఈ కుటుంబానికి పిచ్చి పిచ్చి, నన్నెవరైనా కాపాడండి. ఆ విధంగా అవి వోల్ఫ్ని తరిమి కొట్టాయి. అది మళ్ళీ ఎప్పుడూ అక్కడికి రాలేదు. మంచి విషయం ఏంటంటే చిక్స్కి తెలిసి వచ్చింది ఐకమత్యంగా ఉండటమే మంచి విషయం అని. కథ భలే సరదాగా ఉంది, నాకు ఇప్పుడు అర్థమైంది ఐకమత్యమే మహాబలం అంటే ఏంటో. పైగా ఇది చాలా మంచి పాఠం కూడా.